అందరికి జై భీమ్. ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విన్నపం, ఒక ప్రశ్న. నా ప్రశ్న ఏంటంటే, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ పోరాటం ఫలించి మీరు అనుకుంటున్న దేవుడు చల్లగా చూసి ప్రజల ఆశీర్వాదం వల్ల అద్భుతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు చేయటంలో ఫస్ట్ నుంచి కష్టపడినటువంటి నాయకులకు, కార్యకర్తలకు 90% అన్యాయం జరిగింది. ఓ 10% న్యాయం జరిగితే జరగచ్చు. అయితే మీ క్యాబినెట్లో ఉన్నటువంటి మరి మీ మంత్రులు, ఎమ్మెల్యేలు అవనివ్వండి, వాళ్ళు మీరు ముఖ్యమంత్రి ఖచ్చితంగా అవుతారని డిసైడ్ అయిన తర్వాత మీ దగ్గరికి వచ్చి మంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు. బిఫోర్ దట్ వాళ్ళు చేసే పని ఏంటంటే, భూములు కొనుగోలు, అమ్మకాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం, బిల్డర్స్, ఇలాంటి వాళ్ళకి అందరికీ కూడా ఎవరైతే డబ్బులు ఖర్చు పెట్టుకోగలరో వాళ్ళకి మనం ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళు మీరిచ్చి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటమే తరుగా వాళ్ళు ఖచ్చితంగా గెలవాలని మరి డబ్బులు ఖర్చు పెట్టి గెలిచారు. వాటిని తిరిగి కాబట్టుకోవడంలో ఉన్న భాగంగా మరి రెండు డిపార్ట్మెంట్లు ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి. అది మీ రీసెంట్గా కొంతమంది ఎమ్మెల్యేలు మీ మీద, అదే మీ మీద అంటే మీ అనుచరుడైన విజయసాయి రెడ్డి మీద విశాఖపట్నంలో తిరగబడడం జరిగింది. రాష్ట్రం మొత్తమే తిరగబడతారు, ఎందుకంటే వాళ్ళ వ్యాపారానికి గండి కొట్టే ప్రయత్నం మీరు చేశారు. అవినీతి రహిత పాలన అనుకుంటే మీ దగ్గరికి వచ్చిండేవారు కాదు, ఎందుకంటే మీరు అవినీతి రహిత పాలన చేస్తున్నారని మరి మొన్న మీరు సచివాలయం ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా అవినీతి జరగకుండా క్వాలిఫైడ్ అయిన వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు ఇచ్చారు. ఈ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా అంత ధైర్యమైన, అంత నిజాయితీగా పనిచేసిన సీఎంని మిమ్మల్ని ఒక్కనే చూస్తున్నాను. నా తరపు నుంచి మీకు నమస్కారాలు చెల్లించుకుంటున్నాను దానికోసం. అదేవిధంగా మరి ఇదే ఈ 2 లక్షల ఉద్యోగాలకే, అదే చంద్రబాబు నాయుడు గారు అయితే కనీసం 2 లక్షల ఉద్యోగాలకి కనీసం ఎట్లేదైనా సరే మరి ఉద్యోగానికి ఒక 3-4 మినిమము ఒక 10 లక్షల రూపాయలు వసూలు చేసేసి వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చే, వాళ్ళ నాయకులకి ఇచ్చే ప్రయత్నం చేస్తుండేవాడు. కాబట్టి ఆయన ముందు, అవినీతి పరుడైన ఆయన్ని ముందు జైలుకు పంపించండి, అప్పుడు క్యాబినెట్లో కొంత న్యాయం జరుగుతుంది అని అనిపిస్తుంది. అయితే ఇలాంటి న్యాయబద్ధమైన, నీతిబద్ధమైన పాలన చేసేటప్పుడు మీరు అక్కడక్కడ కూలకషంగా చూడవలసిన విషయం ఏంటంటే, పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. విజయనగరం జిల్లా వరకు వస్తే ఒక ప్రభుత్వ పిహెచ్సి స్థలాన్ని కబ్జా చేసిన మీ రాష్ట్ర చైర్మన్ ఒక ఆయన ఆ ఎంఆర్ఓని ఇబ్బంది పెడితే పాపం 4 రోజులు ఆయన బెడ్ రెస్ట్కి వెళ్ళిపోయి ఆ ట్రాన్స్ఫర్ చేయించుకున్న పరిస్థితి. ఒక ప్రభుత్వ ఆస్తి ఏదైతే ఉందో, గవర్నమెంట్ ఆస్తి ఏదైతే ఉందో, అది పిహెచ్సి స్థలాన్ని కబ్జా చేసి దాన్ని ఆన్లైన్ చేయొద్దు అనే హుకం జారీ చేయగలుగుతున్నాడు అనుకుంటే మీ కార్యకర్తలు కూడా కంట్రోల్ చేయవలసిన అవసరం ఉంటుందండి. జగన్మోహన్ రెడ్డి గారు, అధికారులకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి. అధికారులకి మరి అధికారులు మరి వార్డు మెంబర్ మొదలుకొని ఎంపీటీసీ కాబోతున్నవాడు, జడ్పీటీసీ కాబోతున్నవాడు కూడా మరి ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి. ఆ విధంగా వీళ్ళు ఇబ్బంది పెట్టడం వల్ల వాళ్ళ రికార్డెడ్గా దొరికిపోయే పరిస్థితి ఉంది. మరి పక్కనే గుర్ల మండలంలో ఒక ఎంఆర్ఓని మరి సస్పెండ్ చేయడం కూడా జరిగింది. మరి ఇవన్నీ సస్పెండ్ చేయడం, మళ్ళీ పోలీసులు కొంతమంది సస్పెండ్ చేయడం, అలాగే ఎంఆర్ఓలు సెలవులు పెట్టడం, అధికారులు సెలవులు పెట్టడం అనేది జరుగుతూ ఉంది. అధికారులందరూ చాలా కోపంగా ఉన్నారు మీ మీద. కాబట్టి మీరు ఖచ్చితంగా కార్యకర్తకు కూడా ఇదే సూచనలు ఇవ్వండి, ఎమ్మెల్యేలకు కూడా ఇదే సూచనలు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఆశయాలు, మీ నిజాయితీ నచ్చినోళ్ళు అయితే మీ దగ్గర ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతారు. కాబట్టి మీ తాలూకు ఇమేజ్ని డామేజ్ చేసుకోవద్దని తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా మరి 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినప్పుడు 1 రూపాయి కూడా అవినీతి జరగలేదు. మరి 108 అరవింద సొంత మీ విజయసాయి రెడ్డి గారి సంస్థలో మరి విజయనగరం జిల్లా వరకు వస్తే మరి 1 లక్ష రూపాయలు చేతులు మారాయి అనడానికి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఎందుకంటే ఎటువంటి ట్రైనింగ్ లేని వాళ్ళకి మరి ఉద్యోగాలు ఇచ్చారు కదా, అసలైన ట్రైనింగ్ అయ్యి వాహనాలు తెచ్చిన వాళ్ళకి మాత్రం ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇది ఒక్క నిదర్శనం సరిపోదా అరబిందో ఏజెన్సీలో అవినీతి జరిగిందని చెప్పడం కోసం? కాబట్టి ఈ చిన్న విషయాన్ని మీరు గమనించి ఉండరు, కాబట్టి గమనించి వాళ్ళకి కూడా న్యాయం చేయండి. ఇలాగే మరి ఫాల్స్ ప్రామిసులు చేయకుండా, వాటిని తీర్చడానికి మనం ఇబ్బంది పడకుండా, ఇప్పుడు వరకు మీరు ప్రజలు చేసిన మరి హామీలు నెరవేర్చుకుని నవరత్నాలు కూడా నెరవేర్చి మంచి పాలన అందించండి. మరి ఈ అందించడంలో ఖచ్చితంగా మీ ఎమ్మెల్యేలు అందరూ ఇలాగే కానీ మీరు కానీ కొనసాగినట్లయితే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న
సకానికి సగం మంది ఎవరైతే వలస పక్షులు అధికారం కోసం మీ దగ్గరికి వచ్చారో మంత్రులు ఎమ్మెల్యేలు కూడా మీ దగ్గర నుంచి వెళ్ళిపోతారు, అప్పుడు నిజమైన నాయకులు మీ దగ్గర ఉంటారు. ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ మరి మా జిల్లా వరకు, విజయనగరం జిల్లా వరకు గత ప్రభుత్వంలో మరి 100 కోట్లు నీరు చెట్టు పథకం కింద, మరి గ్రామీణ వాటర్ సప్లై పథకం కింద 100 కోట్లు మరి అవినీతి జరిగింది. ఆ 2 ఫైళ్లు మీకు పంపిస్తున్నాను. మరి ఆ సంబంధించిన జిల్లా అధికారి మొదలుకొని మరి గ్రౌండ్ స్థాయి అధికారి వరకు చర్యలు తీసుకొని మరి ప్రజాస్వామ్యాన్ని నిజ నీతి నిజాయితీని కాపాడతారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మీ ఆదడ మోహన్ రావు. జై భీమ్.